స్థానిక జీవీఎంసీ 66వ వార్డు సీతారాం నగర్ లో పలు సమస్యలపై వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పర్యటించి స్థానిక ప్రజల నుండి ఏరియాలో ఉన్న సమస్యలు ప్రతి గడప గడపకు వెళ్లి అడిగి తెలుసుకొని ముఖ్యంగా త్రాగునీరు డ్రైనేజీ వీధి దీపాలు ప్రధాన సమస్యగా ఉన్నాయని తెలుసుకొని సచివాలయ సిబ్బందిని పారిశుద్ధ్య వ్యవస్థలకు నిత్యం ప్రజా సమస్యలపై మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మహమ్మద్ ఇమ్రాన్ హామీ ఇచ్చారు. అలాగే ఈ శాంటిన్ సిబ్బందులు ప్రతి ఒక్కరూ అలాగే మా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భద్రేశ్వర గారు ఖాజా గారు బాసా గారు అలాగే ఇప్పుడున్న దేవుడిబాబు గారు సఫీ అన్న ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అందరూ కూడా ఎంత ఉదయం మా వెనకాతలు వచ్చి సమస్యల పట్ల వీళ్ళందరూ వచ్చినందుకు గాను ఈ వార్డ్ కార్పొరేటర్గా వీళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మనం ఏదైతే ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చామో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మీ సమస్య నా సమస్యగా భావిస్తానని చెప్పి ఏ విధంగా చెప్పాము అదేవిధంగా ఈరోజు సీతారాం నగర్ ఉదయాన్నే ప్రతి వీధి వీధి వాడవాడ కూడా ఏ సమస్య ఉన్నా నా సమస్యగా భావించి వచ్చినా మేమందరం కూడా వచ్చాము. ఈ యొక్క వాటర్ లైన్ ప్రాబ్లం ఉంది. కొన్ని రోజుల్లో ఎలాగైనా 20 లక్షలు శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయ్యి రేపో ఎల్లుండో మనకి ఈ వాటర్ పైప్ లైన్ హెచ్డిపి పైప్ లైన్ కూడా శంకుస్థాపనకి రెడీగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఒక 15 రోజుల్లో ఈ వాటర్ సమస్య కూడా పూర్తవుతుందని కూడా తెలియజేసుకుంటాము. అలాగే యూజీడీ లైన్ అవగానే ఈ రోడ్లు మరమ్మత్తు పూర్తిగా శాశ్వతంగా పరిష్కరించే దిశగా పయనిస్తామని కూడా చెప్తాం. అలాగే జనవరి వరకు ఇక్కడున్న వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వార్డులో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా జనవరి నాటికి మొత్తం లైట్లన్నీ మరమ్మతులు కొత్త లైట్లు కూడా వస్తాయి. ఆ లైట్ల నిమిత్తం ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా సమస్యలు పరిగణనలో తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమం